కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. థంబ్నైల్ చూసి మీరందరూ ఆశ్చర్యపోయి ఉంటారు. బిర్యానీ ఆకుతో బాబా చేసిన లీల. బిర్యానీ ఆకుతో బాబా లీల చేయటం ఏమిటండి? ఆశ్చర్యంగా లేదు? వాస్తవాలను మీరు శ్రవణం చేస్తే ఇప్పుడు వింటే మీకు కూడా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. మన సాయి సర్వస్వంలోనే గతంలో బిర్యానీ ఆకుతో ఉపయోగం అనేది ఒక అద్భుతమైన వీడియో చేయటం అనేది జరిగింది. బిర్యానీ ఆకు ద్వారా మన కోరికలను ఎలా నెరవేర్చుకోవచ్చు. ఆ వీడియో చూశారంటే ఒక భక్తుడు, ఆ భక్తుడు విచిత్రమైన సందర్భంలో నాకు కలిశాడు. నేను దుబాయ్ వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఆ ఫ్లైట్లో నా పక్కన ఒక అతను కూర్చుని ఉన్నాడు. అతనికి అనుమానంగా నన్ను చూస్తున్నాడు, అట్లా చూస్తున్నాడు, ఇట్లా చూస్తున్నాడు, మాట్లాడాలనుకుంటున్నాడు, తడపటాయిస్తున్నాడు. కూర్చున్న తర్వాత ఫ్లైట్ టేకాఫ్ అయిన తర్వాత అప్పుడు నెమ్మదిగా గుర్తుపట్టాడు అతను, కానీ భయపడుతున్నాడు మాట్లాడడానికి. గురుగారు, మీరు గ్రాండ్ మాస్టర్ సాయి విశ్వచైతన్య? అవును బాబు, నేను పలానా చోటు ఉంటాను. చాలా సంతోషం, మీతో కలిసి ప్రయాణం చేసే భాగ్యాన్ని బాబా నాకు అందించాడంటే అది నిజంగా గొప్ప అదృష్టము. అది కేవలం మీ బిర్యానీ ఆకు వల్లే అయిందన్నాడు నాతో. నాకు ఆశ్చర్యం అనిపించింది, బిర్యానీ ఆకు వల్ల అవటం ఏమిటయ్యా అని. అప్పుడు అతను అనుభవం చెప్పాడు. అతను చాలా భయంకరమైన క్రైసిస్లో ఉన్నాడు, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నాడు. ఆ సమయంలో మన సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్ చూసి బిర్యానీ ఆకు మీద మీ సంకల్పం రాసి దాన్ని దునిలో మండించండి అన్నప్పుడు అతను ప్రతిరోజు సంకల్పం రాసి సమీప సాయిబాబా మందిరానికి వెళ్ళి ఆ ఆకుని మందిరంలో వేయటం, అంటే దునిలో ప్రదక్షిణ చేసి వేయటం మొదలుపెట్టాడు. అలా 70 రోజుల సంకల్పం, 35 రోజులు అయిపోయిన తర్వాత విచిత్రం జరిగిందట. ఒకరోజు ఇంకొక ఆయన బిర్యానీ ఆకు పట్టుకుని వచ్చాడు. ఈయన చూశాడు, ఆయన చేతులు బిర్యానీ ఆకుంది, ఈయన చేతులు బిర్యానీ ఆకుంది. ఏమిటి మీరు ఎందుకు తెచ్చారు అని అడిగాడు అతను. అది సాయి సర్వస్వం అని ఛానల్ ఉంది, గురువుగారు గ్రాండ్ మాస్టర్ ఆయన చెప్పారు. ఆయన అంటే చాలా గురి నాకు మొదటి నుంచి జీ తెలుగు నుంచి వింటూనే ఉన్నా అని ఆయన చెప్పాడు. ఇతనికి ఉత్సాహం వచ్చింది, బిర్యానీ ఆకులు కలిపినాయి వాళ్ళిద్దరిని చూడండి. సరే దునిలో సమర్పించారు. మరలా ఈయన రోజు వెళ్తున్నాడు, ఆయన గురువారం వస్తున్నాడు. 2-3 గురువారాలు అయిన తర్వాత ఇద్దరికి ఫ్రెండ్షిప్ కుదిరింది. అప్పుడు కూర్చొని నువ్వేం చేస్తున్నావు, నీ వ్యాపారం ఏమిటి అనుకుంటూ ఉండగా విచిత్రం ఏంటంటే ఏ వ్యక్తి అయితే నాకు చెప్పాడో అతను ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నాడు, ఇంకొక వ్యక్తి ఎవరైతే కలిశారో అతను కొత్త బిజినెస్ ఒకటి స్టార్ట్ చేశాడట, చాలా పెద్ద బిజినెస్. ఇతనికున్న ప్రొఫైలు, ఇతనికున్న అనుభవము ఇవన్నీ చూసి నేను నిన్ను తీసుకుంటా, ఒక ఫ్రాంచైజీ నీకు ఇచ్చేస్తా, నువ్వు రావచ్చు కదా అని అడిగాడట. చూడండి ఎవరెవరికి అక్కడ బంధుత్వం, సాయి బంధుత్వం. వారిద్దరూ కలవటం, తర్వాత ఆఫీస్కి వెళ్ళటం, మాట్లాడుకోవటం, అగ్రిమెంట్స్ చేసుకోవటం, ఫ్రాంచైజీ ఇతని మీద అపారమైన నమ్మకం కలగటం, తన తరఫున అతన్ని ఆ వ్యాపారంలో ముందుకు తీసుకుని వెళ్ళటం, ఊహించని మలుపులు తిరిగి ఊహించని పరిస్థితులు రావటం, ఆ పరంపరలో దుబాయ్లో ఏదో మీటింగ్ ఉండి అతను రావటం, నన్ను కలవటం. అతను చెప్పుకొచ్చాడు, గురువు గారు ఆ ఒక్క బిర్యానీ ఆకు వల్ల నేను గుడికి వెళ్ళటం, ఆయన గుడికి రావటం, మా ఇద్దరిని బాబా కలపటం, ఈరోజు నిజంగా మీ దయ వలన, బాబా కృప వలన మేము సంతోషంగా ఉన్నామని చెప్పినప్పుడు నిజంగానే గాల్లో తేలిపోతున్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే పదే పదే చెప్తూ ఉంటాను, నమ్మకముతో ఏ పని చేసినా ఫలితం వస్తుంది. నమ్మి చెడ్డవాడు ఎవడూ లేడు ఈ ప్రపంచంలో. ఒక్కరిని చూపించండి, నమ్మి చెడిపోయిన వాడు ఎవడు ఉంటాడేమో, ఎన్నటికీ చెడిపోడు. భగవంతుడు తప్పకుండా మన్ని అన్ని దిశలా కాపాడటం అన్నది ముమ్మాటికి సత్యము. కాబట్టి సాయి బంధువులారా, ఇటువంటి అనుభవాలు మనలో ఇంకా ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపటం అనేది ముమ్మాటికి సత్యము. ఇలాగే ఇంకా ఎన్నో అనుభవాలు శ్రవణం చేద్దాం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వ చైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై శ్రీ. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. Sai Om.